సమస్య అండి. మేము వర్షల్లో మా పాప ఇంట్లో ఉంటున్నాము. ఇక్కడ కమ్యూనిటీ అండి ఇది. ఈ కమ్యూనిటీలో ఇంట్లో ఉండే తీస్తున్నానండి. స్నో వర్షం పడుతుందండి. ఇంత బాగుపడుతుంది చూడండి, చాలా చక్కగా పడుతుంది. అసలు ఇంత హ్యాపీ సీన్ నేను ఎప్పుడు చూడలేదండి. చక్కగా చినుకులు ఎట్లా పడుతున్నాయో, ఐస్ చుక్కల్లాగా ఐస్ అట్లా పడుతుందండి చాలా. తర్వాత చెట్ల మీద చూసారా ఎంత వర్షం ఉందో, అసలు ఎంత మంచు ఉందో చూడండి. వర్షం లాంటి మంచు అన్ని చక్కగా మొత్తం చెట్లు ఆకులు కనిపించకుండా ముద్ద ముద్దలు కనిపిస్తుంది చాలా. ఆ రోడ్డు మొత్తము రోడ్డు మొత్తం చూసారా కింద అంత ఇదైపోయింది మొత్తము ఫ్లాట్గా చక్కగా. మన కాశ్మీర్ హిమాలయస్లో ఎలా ఉంటుందండి వర్షము, అలా పడుతుందండి ఇక్కడ. ఫస్ట్ టైం అండి లైఫ్లో చాలా ఎంజాయ్ చేస్తున్నాను. చూసారా అది ఇది, హాహా ఐఎమ్ సో ఫీలింగ్ హ్యాపీ. ఇలా చేసుకొని మన ఇష్టమైనట్టు విగ్రహం లా చేసుకోవచ్చు, ఎనీథింగ్ ఇలా చేసుకోవచ్చు అండి. సరే ఫైన్. ఏమంటారు ఆకులు రాలే కాలం అంటే ఫాల్ కలర్స్ అంటారు కదండి. ఇప్పుడు ఆ చెట్ల మీద చక్కగా పడుతుంది, చెట్లన్నీ నిండిపోయినాయి చక్కగా. వర్షం అంత అందంగా అనిపిస్తుందో. అది నేను ఇది చలి కోట్ వేసుకున్నానండి. ఏమంటారు చలి జాకెట్ వేసుకున్నానండి. చాలా అంటే మంచి వర్షంలోనే మనం హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటే వచ్చండి ఇక్కడ. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అయితే పడ్డప్పుడు మాత్రం మనకు అంత పెద్ద చలి లేదు, కానీ తర్వాత తెల్లారి మొత్తం ఇదంతా ఆవిరి అయిపోయి ఆపరేట్ అయిపోయి చల్ల గాలి కొడుతుంటే అప్పుడు చాలా డేంజర్ అటండి. బయటికి వెళ్తే జారడము పడిపోవడం అలా జరుగుతుందటండి. అది కొత్త కదా, మేము బయటికి వెళ్ళమండి. అదేనండి, అందుకని ముందు ఈ చిన్న చిన్న చెట్లు నుండి మొత్తం ఎలా చక్కగా మంచి బిందులతో అన్ని వైట్ ఫ్లవర్స్ లాగా ఎలా ఉన్నాయి చూడండి. చూడండి ఈ ఫ్లవర్ చూడండి, ఈ ఫ్లవర్ చాయ్. అయితే తొందరగా మాడిపోవండి, ఇక తొందర మాడిపోకుండా అలానే మంచు బిందువులతో మొత్తం వర్షం లాగా పడి చక్కగా బాగా ఉంటుందండి. చూసారా ఎంత అందంగా ఉన్నాయి, ఎంత ఎంజాయ్ చేస్తున్నాము. హ్యాపీ ఎక్కువైపోతుందండి వర్షం, ఎక్కువైపోతుందండి. అసలు ఇంతకుముందు అయితే పిట్టలు కూడా ఉండేనండి చెట్ల మీద, ఎంత బాగుండేనండి. అంటే అవి కూడా వాటి కూడా వాతావరణం అలవాటు అయిపోయింది. తర్వాత ఇప్పుడు పొద్దున్న నుంచి కొంచెం పొద్దున ఒక తక్కువగా ఉండాలండి. ఇప్పుడు రెయిన్ ఎక్కువ, చాలా రెయిన్ ఎక్కువైతుంది అండి. అసలు ఏమన్నా వర్షం కమ్యూనిటీ అండి. ఇక్కడ కిటికీ నుంచి చూపిస్తున్నాం అండి, హాల్ కిటికీలో నుంచి. చూసారా ఎంత బాగుందో మొత్తం కమ్యూనిటీ ఇండ్లు, తర్వాత కార్లు, తర్వాత రోడ్డు, తర్వాత ఎంత చక్కగా అనిపిస్తుంది ఈ వ్యూస్. ఎంత చాలా బాగుందో చూసారా, అసలు ఫీలింగ్ సో హ్యాపీ అండి. ఎంత బాగుందో అసలు ఆ కార్ని వాళ్ళు మళ్ళీ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. అమెరికాలో ఇదొకటండి, ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు. ఇక్కడ చాలా కాస్ట్ అండి ఏ పనికైనా, కాబట్టి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అన్ని పనులు వాళ్ళు చేసుకుంటారు. కారు ఉన్నదనుకోండి, దాన్ని తుడుచుకోవడం చేసుకోవడము, ఇంట్లో పనులు అన్ని భార్య భర్తలు ఏ టు జెడ్ వాళ్ళు చేసుకోవాలండి. ఇక్కడ పన్నెండు దొరకదు, దొరికినా కానీ చాలా కాస్ట్ అండి. నెసరీ నీట్ అనుకుంటేనే పెట్టుకుంటా లేకుండా. చూసారు ఎంత బాగుందో ఆ వ్యూస్ అవన్నీ. ఆ చెట్ల మీద చూడండి, ఇప్పుడు రెడ్ కలరు అవన్నీ ఉన్నాయి చూడండి. దాని మీద ఈ వైట్ బిందువులు కూడా ఎంత చక్కగా కనబడుతున్నాయి, కొద్ది కొద్దిగా లైట్ కలర్ లాగా. మళ్ళీ ఇవన్నీ ఫ్లవర్స్ లాగా చక్కగా బయట వెళ్ళేసి చాలా హ్యాపీగా చేయాలనిపిస్తుంది. కానీ కష్టం కదండి, ఫస్ట్ టైం కదా. నెక్స్ట్ టైం ఐ విల్ ట్రై టు మై లెవల్ బెస్ట్. ఓకే, పాప వాళ్ళ కిచెన్ అండి. కిచెన్లో ఇది అద్దాలు ఉంటాయండి, దీంట్లో నుంచి మేము బయట వ్యూస్ చూపిస్తున్నాను మీకు. చూసారండి కారు మొత్తం వయసుతోనే ఇలా ఉండిపోయింది. మాకు మా అల్లుడు గారి కారు అండి, పక్కన చెట్లు కారు. ఆ పైన హైవే ఉంటుందండి, హైవే మీద వెహికల్స్ పోతున్నాయి చూడండి, చాలా తక్కువగా పోతున్నాయి. తర్వాత చూడండి ఈ మిగతా వేరే వాళ్ళ కారు అన్నీ నిండిపోయినాయండి మొత్తం వయసుతోనే చక్కగా. మొత్తం మెయిన్ రోడ్డుకు దగ్గరండి ఈ కమ్యూనిటీ, చాలా బాగా కనబడుతుంది చూడండి. మొత్తం ఎట్లా వైట్ ఫ్లవర్స్ లాగా ఎంత చక్కగా ఎంత అందంగా కనబడుతుందో. కింద కూడా చూడండి ఎంత చాలా బాగుందో చూడండి, చెట్ల మీద చెట్ల మొత్తంతో ఇది వాటర్ లాగా కనిపిస్తుందండి. దీంతో పాటు కొన్ని ఫొటోస్ కూడా మీకు అటాచ్ చేసి చెప్తానండి. థ్యాంక్ యూ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.